హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుమధురిమలు. నేను మాధురి. ఈ వీడియో వచ్చేసి కస్టర్డ్ పౌడర్ తోటి ఎగ్లెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేయకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు పూర్తిగా అర్థమో అంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక జల్లెడలో 1.5 కప్పు మైదా పిండి తీసుకోండి. అలాగే 1 కప్పు షుగర్ పౌడర్. ఈ రెండు పూర్తిగా చల్లించుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత 1/2 కప్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఈ మూడింటిని కూడా జల్లించుకోండి. ఇక్కడ నేను 1/2 కప్ నెయ్యి తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు వెజిటేబుల్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా కానీ తీసుకోవచ్చు. అలాగే 1 కప్ పాలు. ఈ పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కేక్ గిన్నె తీసుకొని దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకొని పొడి పిండితోటి కొద్దిగా డస్ట్ చేసుకోండి. ఇలా చేయటం వలన కేక్ డీమౌల్డ్ చేసేటప్పుడు మీకు ఈజీగా కేక్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా పొడి పిండి బదులు మీకు దగ్గర బేకింగ్ పేపర్ ఉంటే బేకింగ్ పేపర్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మొత్తము ఆ కేక్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే 5 మినిట్స్ వరకు కడాయిని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోండి. ఈ ప్రీహీట్ చేసుకున్న కడాయిలో మనం కేక్ గిన్నె తీసుకెళ్ళి ప్లేస్ చేసుకోవాలి. అలాగే గార్నిష్ కోసం అని ఇక్కడ నేను కొద్దిగా టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. దీని బదులు మీరు డ్రై ఫ్రూట్స్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి కేక్ని. ఇక్కడ 45 మినిట్స్ తర్వాత చూడండి, ఫోక్ పెట్టి కూర్చితే క్లీన్గా వచ్చింది కదా, కేక్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని కేక్ గిన్నె నుండి సపరేట్ చేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో ఫ్రెండ్స్, కస్టర్డ్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక దీన్ని కట్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.